సంతై కాబట్టి అమ్మవారు ఒగ్గ స్వరూపంలో ఉన్నప్పుడే మనం తట్టుకోవాలి అయ్యా మనం చిండీస స్వరూపంలో కానీ అమ్మవారి కాళికా స్వరూపంలో కానీ ఎవరు కూడా నమస్కారం చేయడం అంటే తప్పుగా చేస్తూ ఉంటారు హిందువు దానికి కారణం ఏంటంటే ఆవిడ ఒగ్గ స్వరూపానికి మనం తట్టుకోవాలి నేను ఆ యొక్క అమ్మవారు కోపం మన ఒగ్గరం అంటే ఆవిడ యొక్క కోపం ఆ యొక్క కోప స్వరూపంలో మనం ఎవరు కూడా ఆవిడని తట్టుకోవాలి అలాగే అమ్మవారు దుర్గాదేవుల్లో శాంతి రూపంలో ఉంటేనే సాధారణంగా మనం తట్టుకోవాలి అందుకు అమ్మవారు ఈ మనం ఈ యొక్క శరణావతులు ఎవరైతే రుణబాబుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందుకు కూడా ఈ యొక్క శరణావతులు మహోత్సవాలు పాల్గొని అమ్మవారు అనుగ్రహం పొందాలి అన్న అలాగే ఈ యొక్క సమీపంలో అందరికీ కూడా ఆశీస్సులు ఆ యొక్క అమ్మవారి జగన్మాత అనేటువంటి యొక్క వాసనమైన గవర్నేశ్వరి అమ్మవారు అనుగ్రహం ఆర్యవైశ్య సంఘంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం తయారు చేశారు అలాగే మన గంజ సత్యనారాయణ గారు అలాగే ఆలకార కార్యదర్శి సుందరం గారు అలాగే భాస్కర్ గారు అలాగే బ్రహ్మాజీ గారు చేసిన మీద ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి ఒక ఎటువంటి కరోనాలో కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని కూడా ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఆర్య వైశ్య సంఘంలో అందరూ కూడా చక్కగా కలిసి మెలిసి అమ్మవారికి తమ కులదైవంగా నమ్ముకుని అమ్మవారు ఘనంగా అతి మహోత్సవంగా ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మన ఆర్యవాస్యంగా వైశ్య సంఘంలో కూడా అలాగే మన సత్యనారాయణ గారు సిద్ధం గారు బ్రహ్మాజీ గారు భాస్కర్ గారు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని